ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలోని 30 కరువు పీడిత మరియు ఫ్లోరైడ్ ప్రభావిత మండలాల్లో 15.25 లక్షల మందికి త్రాగునీటి సౌకర్యాన్ని అందించడానికి 15,25,000 మందికి సాగునీటి సౌకర్యాన్ని అందించడానికి పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు అమలు చేయబడుతుంది. హెచ్ఎన్ఎస్ఎస్ రెండవ దశలో భాగంగా ఉన్న కుప్పం బ్రాంచ్ కాలువ నిర్మాణం పూర్తయింది. దీనిని ఈ నెల ప్రారంభోత్సవం చేయాలని మా ఆలోచన. కుప్పం నియోజకవర్గంలోని 110 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు దీని వలన నీరు లభ్యమవుతుందని పోషించనుంది. దురదృష్టవశాత్తు లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు అధ్యక్ష, లేకుంటే ఇది తను వినాల్సినది. ప్రాధాన్య ప్రాజెక్టులన్నింటినీ సకాలంలో పూర్తి చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు, తారక రామతీర్థ సాగర్, వంశధార నాగవల్లి లింకు, హీరమండలం రిజర్వాయరు, గొట్ట ఎల్బీఎస్, తోటపల్లి రిజర్వాయరు, మహేంద్ర తనయ రిజర్వాయరు, తాండవ ఎల్ఐఎస్, రాయలసీమ కరువు నివారణ పథకంలకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయి. తాగునీరు, 9 జిల్లాల్లో తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్న ప్రాంతంలో 10,137 కోట్ల రూపాయల వ్యయంతో 9 తాగునీటి పథకాలు మంజూరు చేయబడ్డాయి. దశాబ్దాల తరబడి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్న ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లోని 807 గ్రామాల సమస్యలను పరిష్కరిస్తూ 1.12 టీఎంసీల శుద్ది చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టును 14 డిసెంబర్ 2023 గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించి అక్కడి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చారు. ఇంధన శక్తి, ఆర్థికాభివృద్దికి కీలక సూచన అయిన విద్యుత్ తలసరి వినియోగం 2019-20 ఆర్థిక సంవత్సరంలో 1203 యూనిట్లుగా ఉండగా డిసెంబర్ 2023 నాటికి 1400కు పెరిగింది. విద్యుత్ ప్రసారం మరియు పంపిణీ నష్టాలు 13% నుండి 9.22% తగ్గాయి. మన రాష్ట్రంలో విద్యుత్ గ్రిడ్ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మా ప్రభుత్వం వినియోగదారులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టింది. యూనిట్కు కేవలం 2.49 రూపాయల ఆకర్షణీయమైన రేటుతో సంవత్సరానికి 7,000 మెగావాట్ల విద్యుత్ తయారీ కోసం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో మన రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కృష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల రెండవ దిశ యూనిట్ను, అదేవిధంగా ఇబ్రహీంపట్నంలోని నర్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లోని 800 మెగావాట్ల 5వ దశ యూనిట్ను రాష్ట్రానికి అంకితం చేసింది. సుస్థిర భవిష్యత్తు కోసం, హరిత శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం 2020, ఆంధ్రప్రదేశ్ పంప్డ్ స్టోరేజ్ ప్రమోషన్ పాలసీ 2022 మరియు ఆంధ్రప్రదేశ్ హరిత శక్తి మరియు హరిత అమ్మోనియా ప్రమోషన్ పాలసీ 2023 ప్రకటించింది. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టు అభివృద్ది కోసం అనుకూల ప్రదేశాలను గుర్తించడంతో మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉంది. నూతన పరిశ్రమలు, 2019 నుండి నేటికి 311 పైగా భారీ మరియు మెగా పరిశ్రమలు స్థాపించబడగా 130,000 మందికి పైగా ఇవి ఉపాధిని కల్పిస్తున్నాయి. వీటితో పాటు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు 5,995 కోట్ల రూపాయల పెట్టుబడితో ఉత్పత్తులను మొదలు పెట్టడం ద్వారా 13,67,618 మందికి ఉపాధి లభించింది. మార్చి 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ఫలితంగా 13,11,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయి. తద్వారా 607,000 మందికి అదనపు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 2019 నుండి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఏక గణాంక్ష విధానం ద్వారా 52,640 దరఖాస్తులను స్వీకరించబడగా వాటిలో 54,292 దరఖాస్తులు, అంటే 98.83% నిర్ణీత సమయంలో ఆమోదించబడ్డాయి. ఎంఎస్ఎంఈలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అభివృద్ది విధానం 2023-24 ప్రకారం వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం కింద మహిళలతో సహా షెడ్యూల్ కులాలు మరియు తెగల పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక పారిశ్రామిక ప్రోత్సాహకాల ప్యాకేజీని పొడిగించడం జరిగింది. సూక్ష్మ చిన్న పారిశ్రామికవేత్తల క్లస్టర్ల అభివృద్ది కార్యక్రమం కింద 55 కొత్త క్లస్టర్లు గుర్తించబడ్డాయి. ఈ పథకం ద్వారా 37,400 మందికి ఉపాధి అవకాశాలతో పాటు 6 సాధారణ సౌకర్య కేంద్రాలను, కామన్ ఫెసిలిటీస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వం యొక్క తుది ఆమోదం లభించింది. 3 మౌలిక సదుపాయాల అభివృద్ది ప్రాజెక్టులు పూర్తయి. 15,144 మందికి ఉపాధి కల్పన సామర్థ్యాన్ని కలిగిన మరో 18 ప్రాజెక్టులు ప్రస్తుతం అమలు దశలో ఉన్నాయి. సూక్ష్మ చిన్న మరియు మధ్యతరా పరిశ్రమలతో పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం కోసం విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడోర్, చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ మరియు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడోర్ వంటి ప్రధాన పారిశ్రామిక కారిడోర్ ప్రాజెక్టులను త్వరితగతిన అభివృద్ది చేయడానికి మా ప్రభుత్వం పనిచేస్తుంది.
పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక పాలసీ 2021-24 మరియు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ పాలసీ 2021-24 అమలు చేయబడుతున్నాయి. 2019 నుండి 65 కొత్త ఐటీ కంపెనీలు స్థాపించబడగా ఇవి 47,908 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అదానీ డేటా సెంటర్ పార్క్, డబ్ల్యూఎన్ఎస్, పల్సస్, ర్యాన్స్టాడ్ మరియు ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలు తమ కార్యాలయాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఇన్ఫోసిస్ అభివృద్ది కేంద్రాన్ని 16 అక్టోబర్ 2023 ప్రారంభించడంతో మన రాష్ట్రం ఒక సుస్థిర ఐటీ హబ్ గా అభివృద్ది చెందుతుంది. 2023 జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఎలక్ట్రానిక్ రంగంలోని పెట్టుబడిదారుల నుండి అధిక స్పందన లభించింది. ఈ సదస్సులో 15,711 కోట్ల రూపాయల పెట్టుబడితో 55,140 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు 23 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. 2019 నుండి గమనిస్తే మన రాష్ట్రంలో అదనంగా 17 ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీల స్థాపన ద్వారా 7,832 కోట్ల పెట్టుబడితో 34,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏఐఎల్ డిక్సన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ను ప్రారంభించడంతో పాటు మరో 2 కంపెనీలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా కడపలోని వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ వైఎస్ఆర్ ఈఎంసీలో జూలై 2023 450 కోట్ల రూపాయల పెట్టుబడితో మొత్తం 6,350 మందికి పైగా ఉద్యోగాలు సృష్టించబడితేనే అంచనాతో మరో 2 అవగాహన ఒప్పందాలను చేసుకోవడం జరిగింది. సుస్థిర పర్యావరణ ప్రమాణాలను పాటిస్తూ ప్రజల రవాణా అవసరాలను తీర్చడానికి తిరుపతిలో మా ప్రభుత్వం 100 AC ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం జరిగింది. వీటితో పాటు 1500 కొత్త డీజిల్ బీఎస్ఆర్ బస్సులకు మాత్రము ప్రభుత్వం అనుమతులను ఇవ్వడం జరిగింది. న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్దిని చేపట్టడం భాగంగా మా ప్రభుత్వం 32 న్యాయ భవనాలను పూర్తి చేయగా మరో 13 న్యాయ భవనాలకు నిర్మాణ పురోగతిలో ఉన్నాయి. పట్టణాభివృద్ది జగనన్న స్మార్ట్ టౌన్షిప్ల కింద 1426 ఎకరాల్లో 12,042 ప్లాట్లతో ఎంఐజీ లేఅవుట్లను అభివృద్ది చేస్తున్నాము. అమృత్ 2 కింద 5,000 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న 101 పట్టణ నీటి వనరుల పునరుజ్జీవనం ప్రాజెక్టు వ్యయం 189 కోట్ల రూపాయలు. అలాగే 481 నగర ఆరోగ్య కేంద్రాన్ని కొత్తగా ఏర్పాటు చేశారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం కింద ఇంటింటికి చెత్త సేకరణ మరియు వేరు చేయడం కోసం యుఎల్బీలకు 3,000 వాహనాలు అందించబడ్డాయి. గుంటూరు మరియు విశాఖపట్నంలో 2 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు ప్రారంభించబడ్డాయి. మొత్తం 123 యుఎల్బీల్లో లెగసీ వ్యర్థాల శుద్ది ప్రారంభమైంది. జాతీయ స్వచ్ఛ అవార్డులు 3 యుఎల్బీ టాప్ 10లో ఉన్నాయి. ఇతర గ్రామీణ మౌలిక సదుపాయాలు గ్రామీణ మౌలిక సదుపాయాల కింద 10,893 గ్రామ పంచాయతీ భవనాలు, 10,216 వ్యవసాయ ఉత్పత్తుల గోదాం నిర్మాణము, 8,299 భారత నిర్మాణ సేవ కేంద్రాలు మరియు 3,734 భారీ పాల శీతలీకరణ కేంద్రాలు నిర్మించబడ్డాయి. యువజనాభివృద్ది, పర్యాటకం మరియు సంస్కృతి. దివ్యాంగ ఒలింపిక్ క్రీడాకారిణి దీపా మలిక్ తన మాటల అధ్యక్ష, మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం, ఎందుకంటే ఇవి మిమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. మహిళా సాధికారతకు క్రీడలు అత్యున్నత మాధ్యమం ఎందుకంటే ఇవి మమ్మల్ని మానసికంగా మరియు శారీరకంగా దృఢంగా చేస్తాయి. అది సవాళ్లను ఎదుర్కొని లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యాన్ని ఇస్తుంది. దీపా మల్లిక్ గారు అధ్యక్ష, వీళ్ళు కూడా వన్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్స్ దిస్ కంట్రీ హ్యాస్ ప్రొడ్యూస్డ్ అధ్యక్ష. 30 సంవత్సరాల వయసులో తను క్రీడాకారిణిగా తన కెరియర్ మొదలవుతుంది అధ్యక్ష. తను ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు. తన అన్న వచ్చేసి ఈరోజు బ్రిగేడియర్గా పనిచేస్తున్నారు అధ్యక్ష. అయితే ఎంత గట్టితనము, ఎంత ఉన్న పట్టుదల అనేది అధ్యక్ష. 29 ఏళ్ల వయసులో నడుము నుంచి కింద పెరాలసిస్ వస్తుంది అధ్యక్ష, ఎందుకంటే ట్యూమర్ వచ్చింది దానివల్ల, స్పైనల్ ట్యూమర్. 3 సర్జరీలు చేసిన తర్వాత పట్టుదలతో నేను క్రీడల్లో పాల్గొనాలని చెప్పేసి తను సమ్మర్ పారాఒలింపిక్స్ లో షార్ట్ పుట్లో అధ్యక్ష 2016లో సిల్వర్ మెడల్ సాధించి ఆ తర్వాత దుబాయ్ గ్రాండ్ ప్రీలో జావెలిన్లో F53 and F54 కేటగిరీలో తను బంగారు పథకం సాధించి ఈరోజు ప్రస్తుతం F53 కేటగిరీ జావెలిన్ల అధ్యక్ష ప్రపంచంలోనే 1 స్థానంలో ఉంటూ దాదాపు అధ్యక్ష ఇప్పటి వరకు తనకు 58 జాతీయ, 23 అంతర్జాతీయ పథకాలను తను గెలిచి ఈరోజు అర్జున అవార్డు మరియు పద్మశ్రీ కూడా గ్రహీత అధ్యక్ష.
యువత అభివృద్ధిలో శారీరక విద్య మరియు క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలోనే మన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 119 కోట్ల రూపాయల వ్యయంతో 38 లక్షల మంది క్రీడాకారులతో సహా 90 లక్షల మంది ప్రేక్షకులకు భాగస్వామ్యంతో 5 అంచెల్లో ఆడుదాం ఆంధ్ర అనే బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ మెగా ఈవెంట్ లో విజేతలకు 12 కోట్ల 21 లక్షల రూపాయలు విలువైన బహుమతులను అందించడం జరిగింది. జాతీయ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు వైఎస్ఆర్ క్రీడా ప్రోత్సాహకాల కార్యక్రమాల ద్వారా ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. క్రీడా మౌలిక సదుపాయాలను అందించడానికి 41 క్రీడా వికాస కేంద్రాలు ఇప్పటి వరకు స్థాపించబడగా మరొక 65 క్రీడా వికాస కేంద్రాలు పూర్వ